हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल। मी चेती ना वंट फ्रेंड्स। ई रोजैते नेनु अन्नितिलोकी कम्मगा उंडे कर्री बीरकाय शनगपप्पु कूर अंडी। इदि रागी मुद्दलोकैना अन्नंलोकैना चपातीलोकैना चाला टेस्टीगा उंटुंदी। दीनी मध्याह्नम अयिते नेनु संगट्लोकी चेसानु, नैट్ కి ఇదే కర్రీని చపాతీలోకి పెడతాను। ఈ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఒక గంట ముందుగా శనగపప్పును అయితే నానబెట్టుకోవాలి। ఒక మూడు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని బీరకాయ చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి। మాలాగే మీకు కూడా బీరకాయ శనగపప్పు కాంబినేషన్ ఇష్టమైనట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీరు చేసి ఒక లైక్ వల్ల ఈ ఛానల్ మరింత మందికి రీచ్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది। ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ఒక గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పును మరొకసారి కడుక్కొని వాటర్ వేయకుండా శనగపప్పు మాత్రమే వేసుకోవాలి। శనగపప్పు ఒక 30% కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి। శనగపప్పుతో పాటే బీరకాయలు వేసినట్లయితే బీరకాయలు అయితే ఉడికిపోతాయండి, శనగపప్పు అయితే ఉడకకుండా అలాగే ఉంటుంది। అందుకోసం ముందుగా అయితే శనగపప్పును వేసుకొని అవి కొంచెం ఉడికిన తర్వాత మనం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇప్పుడు మనం కర్రీకి సరిపడా పసుపు, కారం, ఉప్పు అయితే వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి। ఈలోపు మనం మూడు టమాటాలను అయితే మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకొని మనకు బీరకాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఈ టమాటీ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకొని కూర అంతా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఈ విధంగా కూర అంతా బాగా ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు, శనగపప్పు అన్నీ బాగా ఉడికి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం వేయించిన ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి। కర్రీ కన్సిస్టెన్సీ దగ్గర పడ్డాక ఫైనల్గా కొత్తిమీర జల్లుకోవాలి। మరొకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ టైం బీరకాయలు తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా శనగపప్పు వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇది చపాతీలలోకైనా రైస్లోకైనా ఇట్టే ఒట్టిదే తినేస్తారు పిల్లలు కూడా। మీలో ఎంతమందికి నాలాగే బీరకాయ శనగపప్పు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। బీరకాయ ఇంకే కాంబినేషన్తో బాగుంటుందో అది కూడా కామెంట్ చేయండి। కర్రీ అయ్యేలోపు నేను ఇంకోవైపు స్టవ్ మీద సంగటి కూడా చేసుకున్నాను, ఇంకా నేను తినేస్తున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్।